రామగుండంలో లక్ష్యాన్ని అధిగమించిన మేడిపల్లి ఓపెన్ కాస్ట్ గాని చెట్టును ఢీకొన్న కారు ఒకరి పరిస్థితి విషమం. మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించాలని రాస్తా రోకో. రీజియన్ మేడిపల్లి ఓపెన్ కాస్ట్ ప్రాజెక్ట్ లో నిర్ణయించబడిన ఆర్థిక బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని 27 రోజుల ముందే చేరుకోవడంతో ఆర్జీవన్ జీఎం విజయపాల్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ గనిలో ఈరోజు మేడిపల్లి ఓసీపీని సందర్శించిన జీఎం విజయపాల్ రెడ్డి ఈ సంవత్సరం 40.9 లక్షల టన్ల బొగ్గును లక్ష్యాన్ని సాధించగా 27 రోజుల ముందుగానే సాధించింది. దీంతో జీఎం ఉద్యోగులందరికీ స్వీట్లు పంపిణీ చేశారు. గతంలో కూడా ఈ ఓసీపీ 21 రోజుల ముందే లక్ష్యాన్ని చేరుకోగా 2017-18లో ఇంకా ముందుగా 20 రోజుల ముందుగానే చేరుకోవడం ఈ ఓసీపీ నూతన రికార్డు సృష్టిందన్నారు. ఇది సింగరేణిలోని ప్రథమమని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్ ఆఫీసర్ ఎం నరేందర్, ప్రాజెక్ట్ ఇంజనీర్ కె యాదయ్య, గని మేనేజర్ గోవిందరావు, ఈ తిరుపతి, పానుగంట శ్రీనివాసరావు, అధికారులు, కార్మికులు పాల్గొన్నారు. జయశంకర్ జిల్లా ములుగు మండలం జాకారం గ్రామాల మధ్య జాతీయ రహదారిపై కారు హైస్పీడ్ తో వెళ్లి చెట్టును ఢీకొంది. దీంతో కారులో ఒకరి పరిస్థితి విషమంగా ఉండడంతో ఎంజీఎం ఆసుపత్రికి తరలి విజయ వరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్ వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్, అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన పీవీసీ పైపులు మీకు అందుబాటులోకి. విజయ వరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్ విజయ వరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్ వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్, అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన పీవీసీ పైపులు మీకు అందుబాటులోకి. విజయ వరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్ చలో 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 మంటూ పోదామా క్లిక్ మీద ఈ ఉదయాన, హలో హలో అంటూ మనం చేద్దామా సవారీ హోండా పైన. ప్రయాణం కన్నయ్య పాలోసే పాపయ్య పరుగులతో సాగించే ప్రయాణం మీదయ్యా. రై రయ్యమంటూ చుట్టూ తిరిగేస్తూ మన గల్లి పోరగాళ్ళు సందడి చేసేనయ్యా. రామయ్య ఆలితో పిల్లల కేరింతలతో సరదాగా సాగాలి. చలో 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 అరి క్లిక్ మీద సవారీ చలో చలో చలో. చలో 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 మంటూ పోదామా క్లిక్ మీద ఈ ఉదయాన, హలో హలో అంటూ మనం చేద్దామా సవారీ హోండా పైన. సంప్రదించండి సాయిరాం కృష్ణ హోండా, శ్రీనగర్ కాలనీ, రాజీవ్ రహదారి హైవే, మల్కాపూర్ విలేజ్, శివార్, గోదావరి ఖని. గోదావరి కని బస్టాండ్ దగ్గర మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించాలని రాస్తా రోకో నిర్వహించారు. ప్రవేశపెట్టినటువంటి బిల్లును, రాజ్యసభలో ప్రవేశపెట్టినటువంటి బిల్లును ఈరోజు
ఆ 33% బిల్లునైనా కూడా పార్లమెంట్ లో ప్రవేశపెట్టమని అమలు చేయమని మేము మహిళా సంఘంగా వాళ్ళని అడుగుతా ఉన్నాము, డిమాండ్ చేస్తా ఉన్నాము. అంతేకాక ఈరోజు అనేక బిల్లులు చూస్తా ఉన్నాము. రాత్రికి రాత్రే బిల్లులు ప్రవేశపెట్టినటువంటి ప్రభుత్వము ఈరోజు మహిళా బిల్లును ఎందుకు ప్రవేశపెట్టట్లేదని మేము ఐక్యంగా డిమాండ్ చేస్తా ఉన్నాము. ఈ 33% బిల్లును ప్రవేశపెట్టని ఎడల ఇంకా అనేక ఉద్యమాలు ఉధృతం చేస్తామని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఐక్యంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. గోదారికాని బస్టాండ్ దగ్గర మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించాలని రాస్తా రోకో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షురాలు మహేశ్వరి, ఉపాధ్యక్షురాలు లావణ్య, సునీత, రమ్య, సమ్మక్క తదితరులు పాల్గొన్నారు. గోదారికాని బస్టాండ్ ఆటో డ్రైవర్స్ కు ట్రాఫిక్ పోలీస్ సిఐ రమేష్ బాబు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ బస్టాండ్ అడ్డ వాళ్ళ దగ్గర ట్రాఫిక్ పోలీస్ రామగుండం ట్రాఫిక్ పోలీస్ ఆధ్వర్యంలో ఈ ట్రాఫిక్ రూల్స్ పైన మరి రోడ్డు భద్రత పైన అవగాహన కల్పించడానికి ఒక మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో భాగంగా మరి అందరూ ఖచ్చితంగా యూనిఫామ్ ధరించాలని చెప్పేసి చెప్పడం జరిగింది. అలాగే అన్ని డాక్యుమెంట్స్ అన్ని వ్యాలిడ్ డాక్యుమెంట్స్ పెట్టుకోవాలని, అట్ ద సేమ్ టైం లైసెన్స్ కూడా అందరు లైసెన్స్ కలిగి ఉండాలని చెప్పేసి వాళ్ళకు చెప్పడం జరిగింది. అట్ ద సేమ్ టైం స్కూల్ పిల్లలను అంటే ఎక్కువ మందిని స్కూల్ పిల్లలను తీసుకెళ్లకుండా తక్కువ మందిని తీసుకెళ్ళి అవసరం అనుకుంటే తల్లిదండ్రుల దగ్గర ఒక పిల్లల దగ్గర అవసరం అనుకుంటే వాళ్ళ డబ్బులు ఎక్కువ తీసుకోవాలని చెప్పేసి మరి చెప్పడం జరిగింది. ఇంకోటి మన ప్యాసింజర్ ఆటోలలో కూడా పరిమితికి మించి మందిని రవాణా చేయొద్దని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇంకోటి ముందు సైడ్ సీట్స్ అనేటివి ముందు పెట్టుకున్నారు కొన్ని ఆటోలను గమనించడం, మరి అట్లాంటి సీట్లు ఖచ్చితంగా తీసేయాలని, లేని ఎడల మరి ఫైన్లు వేయడం జరుగుతుంది, బండి సీజ్ చేయడం జరుగుతుందని కూడా చెప్పి వాళ్ళకు చెప్పడం జరిగింది. ఇంకోటి ఏంటంటే సైడ్ ఆటో సైడ్ ఉంటుంది కదా, ఆ సైడ్ రైట్ సైడ్లో ఆటోకు ఆ గ్రిల్స్ పెట్టుకోవాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అట్ ద సేమ్ టైం మన ఈ డ్రైవర్ ఎవరైతే డ్రైవర్ మరియు ఓనర్లు ఉంటారో వాళ్ళకు సంబంధించిన ఐడి కార్డు లోపల ఆటోలో పెట్టేసుకొని మేము ఇస్తాము. కొన్ని ఆటోలలో ఇప్పటికే ఉన్నాయి, ఇంకొన్ని మేము ఇస్తాము లేని ఆటోలకు. అటువంటి వాటిలో వాళ్ళ పేరు, వాళ్ళ ఆధార్ నెంబరు, ఫోన్ నెంబరు, వాళ్ళ పూర్తి పేరు, వాళ్ళ అడ్డ నెంబరు, ఆటో నెంబర్ పూర్తి స్థాయిలో వాళ్ళ వివరాలు ఆ ఆటోలో పెట్టాలని చెప్పి చెప్పడం జరిగింది. దానివల్ల ఏంటంటే మన ఎక్కిన ప్యాసింజర్కి అది ఒకటి సెక్యూరిటీ ఉంటుంది. ఆ నెంబర్కు ఆ నెంబర్ అయినా ఆ అడ్రస్ అయినా పూర్తి స్థాయిలో మరి అది వాళ్ళకు వాళ్ళు ఏదో ఎటైనా వెళ్ళినా కానీ మన డ్రైవర్ ఫలానా వ్యక్తి అని చెప్పేసి వాళ్ళు ఎవరికైనా ఫోన్ చేయడం ఆ అడ్రస్తో ఇచ్చేయడం జరుగుతుంది. ఇంకెలాంటి వస్తువులైనా ఎక్కడనైనా ఆ ఐడి కార్డు ఈ విధంగా ఉంటుంది. అందరికీ ఇవి కూడా ఖచ్చితంగా మళ్ళీ ఇప్పుడు కొంతమందికి ఆల్రెడీ ఇష్యూ చేసినారు ఇంతకుముందు ఉన్న సీఏ గారు, మళ్ళీ ఇప్పుడు కొత్తగా కూడా కొంతమందికి లేని వాళ్ళకి ఇష్యూ చేయడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఇంకొకటి ఏంటంటే ఏదైనా మన ఆటోలో వస్తువులు మర్చిపోయిన ఎడలు కూడా మరి అందరికీ అట్లాంటి ఏదైనా వాళ్ళు మర్చిపోతే ప్యాసింజర్లు ఎక్కిన వాళ్ళు మర్చిపోతే మరి పోలీస్ స్టేషన్లో తీసుకొచ్చి ఇవ్వాలని చెప్పేసి మరి సూచించడం జరిగింది. వాళ్ళ హయాంలోని మళ్ళీ వాళ్ళని పిలిపించి ఎవరైతే వస్తువులు మర్చిపోయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళని పోలీస్ స్టేషన్ పిలిపించి మీ సమక్షంలోనే మరి వీళ్ళ ఆటో డ్రైవర్ ఓనర్ సమక్షంలోనే మరి వాళ్ళకు వస్తువులు అప్పగించడం జరుగుతుంది. మళ్ళీ కావాలంటే వాళ్ళతో వాళ్ళు ఏమైనా ఇవ్వగలిగే స్టేజ్లో ఉంటే వాళ్ళతో ఒక గిఫ్ట్ కూడా ఇప్పించడం జరుగుతుందని చెప్పేసి మరి ఈ విధంగా నేను ఈ సందర్భంగా నేను వీళ్ళకు తెలియజేశాను. గోదారికాని బస్టాండ్ ఆటో డ్రైవర్స్కి ట్రాఫిక్ సిఐ రమేష్ బాబు అవగాహన సదస్సు నిర్వహించారు. ఆటో డ్రైవర్లు ఐడి కార్డులను తప్పనిసరిగా కలిగి ఉండాలని, ఆటోలో ఎవరైనా వస్తువులను మర్చిపోయిన వాటిని పోలీసులకు అప్పగించాలని మరియు ఆటో డ్రైవర్స్ ఓవర్లోడ్తో వెళ్లకూడదని, ముందు సీట్లు తీసివేయాలని సూచించారు.